ఒక తెలుగు ప్రేమ కథ చిత్రం చూసాము, చాలా బాగుంది. దాంట్లో మొత్తం తెలుగు గురించి చెప్పారు. అంటే ఈ రోజుల్లో తెలుగు ఎవరు మాట్లాడట్లేదు, అందరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, మన మాతృభాషని మర్చిపోతున్నారని ఈ మూవీ తీశారు. మన మాతృభాష ఎప్పుడు మర్చిపోవద్దు. మాతృభాషలో మాట్లాడడానికి ఇష్టపడని వారు పరభాషని ప్రేమిస్తే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన వాళ్ళు అవుతారు కదా. ఇది ఒక తెలుగు ప్రేమ కథ అనే సినిమా చూసాం. సినిమా ఏంటంటే మనం ఎప్పుడో తెలుగు మాట్లాడాలి, లేకపోతే మనం అందరూ ఇప్పుడు మర్చిపోతున్న తెలుగు గురించి చాలా బాగా తీసారు సినిమా. ఇలాంటి సినిమాలు ముందు కూడా ఇంకా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంతకుముందు ఒక సినిమా చూసాం, ఒక తెలుగు ప్రేమ కథ, చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ ఇదంతా బాగుంది. కొన్ని కొన్ని సినిమాలు 400 కోట్లు 350 కోట్లు పెట్టినా కానీ దాన్ని దానికన్నా బాగుంది. క్షీరాతి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. ఒక తెలుగు ప్రేమ కథ మూవీ చూసాము ఇందాక, బాగుంది. సినిమా చూసానండి, చాలా బాగుంది. అందులో యాక్టర్స్ కానీ సినిమాటోగ్రాఫర్స్ అయినా కెమెరా అంతా చాలా అద్భుతంగా చేశారు. నాకు తెలుగు రాకపోయినా కానీ తెలుగు ఏందో నాకు నేర్పించరు. నాకు చాలా నచ్చేసింది అండి మూవీ అయితే. ఎండింగ్ అయితే హైలైట్. ఈ చిత్రం తీయడానికి గల మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన తెలుగు, మన తెలుగు భాష, మన తెలుగు భాష రోజు రోజుకి అంతరించిపోతుంది. మనం మాట్లాడే భాషలో కూడా నాకు ఈ మూవీలో నాకు చాలా నచ్చింది. ఒకటి ఇంపార్టెన్స్ ఆఫ్ తెలుగు, ఆథర్ ఎలివేషన్ చాలా బాగా చూపించారు. ఇప్పుడు తెలుగు మాధ్యమ బడులను ఆంగ్లమయం చేసేస్తే కంచెచ్చేను మేసినట్లు కదయ్యా. ఇక కాచేదెవరు, నా అమ్మ భాషను కాపాడేదెవరు. యూత్ కి అండ్ పిల్లలకి అంటే చాలా బాగా మెసేజ్ ఇవ్వచ్చు, ఎందుకంటే డే బై డే అనేది తెలుగు చాలా తక్కువ మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. సినిమా చాలా బాగుంది, ఒక తెలుగు ప్రేమ కథ. సినిమాలో తెలుగు ఉపదానం గురించి చెప్పారు. డిజిక్ బెస్ట్ వాళ్ళు ప్రొడక్షన్ చేశారు, దీనికి ఎడిటింగ్ చాలా బాగుంది. నాకు నచ్చింది ఇందులో హీరో క్యారెక్టర్ బాగుంది. హీరోయిన్ తెలుగు కోసం పడే కష్టాలు కొన్ని, అంటే తెలుగుని మనము మర్చిపోవద్దని, మాతృభాష అని ఎక్కడికి వెళ్ళినా ఉండాలి, ఎక్కడ అక్కడే ఉండాలి, కానీ తెలుగుని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. మూవీలో ముసలాయిన ఒక అతను ఉంటాడు, అతని క్యారెక్టర్ బాగుంది. తెలుగు కోసం పడే కష్టాలు కానీ తెలుగుని మర్చిపోవద్దని కొన్ని కొన్ని వర్డ్స్ చాలా బాగున్నాయి తనవి. ఒకప్పుడు దేశంలో అత్యధికులు మాట్లాడే రెండో భాష తెలుగు, ఇప్పుడు 4వ స్థానానికి పడిపోయింది. ఎందుకు, దీనికి కారకులు ఎవరు? బాగుంది, చాలా బాగుంది. రైటింగ్ చాలా బాగుంది అండ్ కెమెరా టేకింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. అంటే ఎక్కడ కొంచెం ఇన్కన్వీనియంట్గా అనిపించదు. ఇందులో నాకు అన్నిటికంటే కూడా కామెడీ చాలా బాగా నచ్చింది. తెలుగు పదాలన్నీ దొరకు హీరో పడే తపన నాకు చాలా బాగా నచ్చింది. అన్నా వరద పాలు మూటి. వరద పాలు ఏందన్నా? ఆ పాలున్నాయి, బర్ర పాలున్నాయి, ఏ పాలు కావాలి? నేను మాట్లాడేది తెలుగే. ఈ చరవాణి సంఖ్యకి 200 రూపాయల సులభ పునరావేశం. సులభ సులభ. ఈ సినిమా కారణంగా మన భాషను మనకు మళ్ళీ గుర్తు చేసినందుకు సినిమా రైటర్కి డైరెక్టర్కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అడిగితనని కడువడి జని అడిగిన తన మగడు నుడువడని నడయుడు కన్ బెడబెడ సిడిముడి తడబడ అడుగిడి నడుగిడదు చెడి మనడుగిడి నడలన్. Come, animate your dreams and make them come true. Be creative and create something unique. Come, design your games and produce fascinating visual effects. Unleash your creativity and passion. Let your stunning visuals and mesmerizing stories inspire the world. Come, join the assembly of creative engineers. Come to DigiQuest.